మధ్యాహ్నం వచ్చి నన్ను కలవండి. సీ పీపుల్ బడా ఫాలోయింగ్,
మనీ నో ప్రాబ్లం, మనుషులు నో ప్రాబ్లం, టూ మచ్ పవర్, సో మెనీ పీపుల్, వెరీ బిగ్ మ్యాన్. క్యాబినెట్ మినిస్టర్ బా మర్దయ్యా అన్న టికెట్ కోసం తెచ్చాం. హే బాబాయ్, నమస్కారం అండి. ఇప్పుడు మా కనక మహాలక్ష్మి ఎంతక్క చేపల పులుసు వేసుకుని అబ్బా నాకు వద్దు ఇప్పుడు. గంగమ్మ తల్లి, సముద్రం మీద పడవ పెట్ట పెట్ట ఊగిపోతుంది, ఎదురు చూస్తే పెద్ద సొరచేప చేపని ఎత్తులేసి అప్పుడు నానూరు ఉంటాయి. వెంకట్రావు గారు వచ్చేసినారు కుసమని చెప్పు. అప్పుడు నానూరు ఉంటాయి అంతకన్నా పెద్ద వెలేసి పట్టేసిన నువ్వు మారవాసి మాట్లాడేసినవా? ఎక్కడున్నాడు? ఆస్పత్రి చూశాను. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. యాదవ్ కాన్. నమస్కారం అన్న. అదే నేను చెప్పానే క్యాబినెట్ మినిస్టర్ బామ్మర్ది. అరే అర్జెంట్ గారండి, హై స్కూల్ దండాలండి తంబోటు మా ఇంటికి. చేపల కృష్ణ గారని నేను చెప్పాను కదా, ఈ ఏరియాకి పెద్ద ఇది, బయట జనం చూశారు కదా. అంతేకాదు ఈ ఏరియాకి ఎవడు ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎవడు ఎంపీ అవ్వాలన్నా, ఎవడు జడ్పీ చైర్మన్ అవ్వాలన్నా, చివరికి ఎవడు అయిపోవాలన్నా అంతా అన్నే. అప్పటికీ అన్నకు చెప్తున్నా, అన్నా ఆడు ఈడు ఎందుకు, ఈసారి ఏకంగా నువ్వే పోటీ చేస్తే పోదా అని ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు. మీకు తెలుగు వచ్చు కదండి, నాకు పాలిటిక్స్ అంటే ప్యానం అండి. ఆ గంగమ్మ తల్లి దయవల జన్మ కోపాలన్న మా కనకమాలక్ష్మితో హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీలో కూకుని కొరమీనంటి మై కట్టుకుని మా ఊరు టీవీలో వచ్చేలాగా అధ్యక్ష అనేయాలండి. ఆ ఒకటి మీరు చేసి పెట్టండి, మీకేం కావాలో గవర్నమెంట్ డబ్బుతుందా, ఆ బ్యాంకు నుంచి లోన్ ఏమైనా తీసుకోవచ్చా? అసలు అంటే ఎంత, ఎందుకంటే మనం పడవలన్నీ తాగలే పెడతాం. ఎరా అవసరం లేదా? Thank you.
బ్యాటరీ కొట్టేస్తాడు ఏంటో. ఏంట్రా అరవి అవునరా ఇప్పటికే 300 అయిపోయింది. అయితే పారిపోదాం అనుకుంటున్నావా? సీరియస్ అర్థం అనుకుంటున్నావా? మాకు రా ప్లేస్ పోతారే, రాబే బయటికి రా బయటికి. తప్పురా నాని, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రౌడీజం ఏంట్రా చీప్గా? పెద్ద పోటుగాడువా, మధ్యలో రాకో, ఒలుసు తీస్తా. నాని, నువ్వు నన్ను కొట్టడం, నేను నీ తోలు తీసేయటం, ఏమిట్రా ఇది? పాకిస్తాన్ కార్గిల్లా? పాపం మంచోడు రా నాని. ఎంతరా బాకీ? 300 రా. తగిన సీసాలకి 150. 150? ఓ 200. సరే 50 విని కొట్టినందుకురా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. జై హింద్. నాని, మీ అన్న బేగరమ్మన్నారా? మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా సరే. పదండ్రా. చచ్చిపోవాలనుకుంటే పొటాషియం సైనైడ్ తాగొచ్చు, ఉరేసుకోవచ్చు. ఇంత హ్యాండ్స్ ఉన్నాయి, నీ పీక నువ్వే నొక్కుని ఈజీ కాపావచ్చు. సైకిల్ మీద వస్తుంటే అడ్డపడ్డావు, స్కూటర్ మీద వెళ్తుంటే దాన్ని గుద్దేశావు, ఇప్పుడు కారు కింద పడ్డావు. ఇక నేనే వెహికల్ మీద తిరగాలి. చూడు బండ్రావుడు, నా వెహికల్ కింద పడితే తప్ప చావనని ఒట్టేమైనా పెట్టుకుంటే చెప్పు, నెక్స్ట్ టైం రోడ్ రోలర్ వేసుకొస్తా. ఓకే, బ్లడీ ఇండియా, ఐ లవ్ ఇండియా, వందే మాతరం, ఏఆర్ రెహమాన్, లతా మంగేష్కర్. ఈ గుద్దుడు కన్యా ముద్దు ముద్దుగా గుద్దుటయ్యే కాక రివర్స్ గియర్ లో దూషించడం ఆరంభించింది ఏంటి చెప్పమా? ఎస్ వాల్యూ. అరే రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హీరోయిన్ భలే ఉందిరా. రే మామా, గుంట్లో వస్తున్నాయిరా. హలో, ఇప్పుడే వచ్చారు అప్డేట్. ఒంటి మీద దెబ్బలు కనబడకూడదు, వీళ్ళు 6 నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు, చిత్త కొట్టేయండి. సార్, నా పేరు కృష్ణం రాజు. నేను అక్కడ కూర్చోవచ్చా? బాగా స్టేషన్ లో ఉన్న పోలీసు వాళ్ళ గురించి ఎందుకమ్మా, బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు, కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు కదమ్మా. ఏంటది సిగరెట్లా?
ఒకటి ఏమా? రాజుగారు, ముందుగా మీరు సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్రోతల్స్, రౌడీ షీటర్స్, గుండాస్ మరియు లోకల్ పొలిటీషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి. ఓకే సార్, వితిన్ 5 మినిట్స్. ఓకే ఓకే సార్. కూల్ డ్రింక్ తెప్పించమ్మా. సార్, కూల్ డ్రింక్ అమ్మా. 1 మినిట్ సార్. రే, వీళ్ళు బాధ మీకు తీసుకోండి, చల్లగా ఉండాలి. సార్, స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఫస్ట్ టైం సార్ నా సర్వీస్లో. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఊడి పక్కన ఏంటో అమ్మ చెప్తే ఇంత ఉండమ్మా, నేను కూడా వస్తున్నా ఉండు. పర్లేదండి, ఎవరు చూడలేదండి. ఏమంటే మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి. మీరు ఎన్ని అన్నిసార్లు అన్నిటితో కూర్చున్నాను, ఏమన్నానండి? అమాయకంగా వదిలేశాను కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా నేను మంచి అండ్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. ఏమండి, బై మిస్టేక్ జరిగింది, బై మిస్టేక్లో అర్థం చేసుకోవాలండి. సారీ అండి. అమ్మా వస్తున్నాను, పంచి అంత సరదా నువ్వు కట్టుకుని. ఏది ఈ చాపల కృష్ణ వాడమ్మా, చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా, అంత పవర్ఫుల్లా? పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళేవాడు. వస్తా స్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగడిపోయారు. వాళ్ళని చూడగానే వీడికి పోనుకు వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఊర్లో వాళ్ళ కర్మ. ఈడా చచ్చ మనల్ని పట్టుకుని బొప్పాస్కాయ్ అంటుంది. వాట్ ఇస్ దిస్ బొప్పాస్కాయ్? ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ్ ఎలా ఉందనుకుందేమో. ఆడి ఫేస్ బొప్పాస్కాయ్ ఎలా ఉంటుందా? గుమ్మడికాయ ఉంటది. అసలు ఈ బొప్పాస్కాయ్ అంటే ఏంటో, ఏంటో ఏడాలి అర్థమే సావరపేటలో. లైన్ వేస్తుందా, బీట్ వేస్తుందా, లవ్ ఆడుతుందా, గేమ్ ఆడుతుందా, టీజ్ చేస్తుందా, ర్యాగ్ చేస్తుందా, మైన ప్యార్కియానా, హమర్ కేక్ అవునా, దిల్ తో పాగలయా, కంపు తీసి మెంటల్ కేసా, చెప్పండి రే. పేదల పెళ్లిది చేపల కిష్ట గారికి, దానవీర సూరకర్ణ చేపల కిష్ట గారికి, తేన బంధు చేపల కిష్ట గారికి, పేదల పెళ్లిది చేపల కిష్ట గారికి. పొట్టాలు బిందె అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా? పొట్టాలు బిందె అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా అడుగుతున్నా. వాళ్ళు ఎవరండి అన్న చేతిలో ఉన్నప్పుడే చంపిస్తారు బాబు. అలాగే చేస్తే బిందిని అన్నేమో వాళ్ళ చేతిలో లాక్కున్నట్టు ఉంటుంది బాబు. అందుకే చదవా, బింది ఇద్దరు చేతుల మధ్యన ఉన్నప్పుడు దీంతరా. ఇది ఇది విమానం ఐడియా. నేను ఓకే, ఇది అక్కడ మీరు చేయకూడదండి. కొన్ని సీరియస్ మ్యాటర్. ఎవరు చంపేసినావు కదరా? కొత్త సీఏ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా? ఎంతమందిని చూడలేదు? వాళ్ళ డ్యూటీలు ఆడుకుంటే మన డ్యూటీలు మనకుంటాయి. ఇదిగో పద్ధతి ప్రకారం 2 బుట్టలు కోనాలంపే మసాలా కూడా డబ్బులు పంపడు, లేకపోతే ఎడుతాడు. ఇంకో విషయం ఏంటంటే
నమస్కారం. అదే సార్, నేను చెప్పానే చేపల కృష్ణని, వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపనప్పుడు మా అనవైతే కూనాలని మంచి జాతి చేప, దీంతో కూరనుకున్నాను అనుకోండి భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అదిరిపోద్దండి. రాయ్, ఇదేంటండి మసాలా డబ్బులు అండి? అయ్యో, నేను నీసు తిన్నండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అండి? చూరుకోండి, ఏంటి నీసు తినకుండానే ఇంత బాడీ పెంచారు ఏంటండి? అడ్డమైనవి తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా, అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు, వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ? పెద్ద పెద్ద తిమింగలాలని కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా, పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. బుచ్చో, వెళ్ళి పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్, నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్గా మానేయమని, లేకపోతే తిత్తిత్తేస్తానని చెప్పు. క్షమించాలి, క్షమించాలి. చేపలు పట్టి బతికి వాళ్ళకి, చేపలు తిని బతికి వాళ్ళకి, చేపలు తినకుండా కూడా బతికి వాళ్ళకి, అంటే బ్యామలకి, అందరికీ హోల్సేల్గా దండాలు ఎడుతున్నా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను చేపలు పట్టే ఇంత పైకి వచ్చేసినాను. అయితే చేపలు పట్టడం అంటే అంత ఆసమాసీసం కాదు, చేప తినాలంటే ముందు పట్టాలి. సముద్రంలో వలయ్యాల, చేప పడాల, పైకి లాగాల, పట్టణం తీసుకెళ్ళాల, సంతలో పెట్టాల, మీరు కొనాల, వండాలి, తినాల. ఎదవదు ఐదు నిమిషాలు వస్తే నేసే చేపకే నాన్న ఇంత కష్టపడిపోతున్నానంటే, ఓరే చేపల కృష్ణ నువ్వు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండిపోరా అంత అమరా నీసినారంటే మరి నన్ను ఎంత సేవ చేసేస్తా నాకే తెలుసు. ఇప్పుడు కొట్టాలి రా సప్పట్లు. నా బంగారం కనకమాలక్ష్మి, నా పిచ్చి నీ ఒక్కదానికి అర్థమవుద్దే, వీళ్ళంతా ఎప్పుడు నీ లెవెల్కి వస్తారో. గొంగములు ఆడిపోతుంది కోనాలు, అదేంటి కొత్త చేయగారు పంపనని పంపలేదా? రే, ఆడు నీసు తిండంటన్నా, నీసు తిండంట, ఎజిటీరియన్ అంట, వద్దని ఎనక పంపించాడు. పారేటం ఎందుకని చెప్పేసేసేసేసి పులిసెట్టేమన్నా ఎలాగుంది? రే నాని, పొలంలో పడ్డ తర్వాత కూడా చేప ఎగిరెగిరి ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? గొడవ పడకుండా చచ్చిపోతే గౌరవం ఉండదని. పోలీసు వాడు కూడా అంతే, ఇచ్చిన వెంటనే లంచం వచ్చుకోర్రా, వేగి నొప్పేసుకుంటే రేడు తగ్గిపోద్దని. అయినా ఇవన్నీ మనకెందుకురా, ఎలక్షన్లు అయ్యే వరకు మనం ఎదవపనులన్నీ అదే, స్మగ్లింగ్ బ్రాకెట్లు, ఇది పంచాయతీ అన్ని మానేసి మెదకుండా ఊకున్నాం. ఎలక్షన్లు అయిపోయినాయి అనుకో, అంతా మందే కదా, అంతా మందే కదా సత్యం. బంగారం కూడా చెప్పింది కర్వరా బాబుడికి పోలీటిక్స్ పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఎవరమ్మా, ఏం కావాలి? ఇది సాగర్ నగర్ అండి? అవునమ్మా, ఇది సెకండ్ లైన్ అండి? ఓకే, ఇది డోర్ నెంబర్ 1-3-365/47N. అసలు నీకేం కావాలమ్మా? అదే అదేదో కాయండి. కాయా? అదేనండి, లైక్ సన్నగా పొడుగ్గా ఉంటుంది, అలా కొట్టాలండి ఆకులండి, అక్కడ కాయండి, 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 ఇలా ఉంటుంది, ఎలా చెప్పడో, బొప్పాస్కాయ్. అదేనండి, బొప్పాస్కాయ్ చాలా మంచిదండి, విటమిన్ ఏ ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మరేమో బొప్పాస్కాయ్ ఫ్రిడ్జ్ లో లేకపోతే నాకు అస్సలు నిద్రే పట్టదండి. ఊరుకోండి ఆస్కల్ మీరేను, బొప్పాస్కాయ్ ఎక్కడ పిజ్జా పడతండి. లేదండి, ముక్కలు ముక్కలుగా కోసి. ఒక్క ముద్ది చేస్తే
లవ్ స్టోరీ తీసాడు వాడి డైరెక్టరే. ఏమోలే పాపం, హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. నాకు చాలా బోర్ కొట్టింది. అసలు చిస్ అంటే నిన్న అడిగావు కదా ఇక్కడ ఓకేనా? నో. వద్దా అయితే క్లాస్ రూమ్ లో ఓకేనా? నో. ప్లే గ్రౌండ్, లైబ్రరీ? నో. కిదర్ బే పని ప్రిన్సిపల్ రూమ్. నిన్ను ఏంటి? ఏంటి సిస్టర్ విషయం తెలీదా? నేను చెప్తా, అసలు ఎస్టర్డే క్యా వా నీ బుల్లి లాగు వేసుకుని అమ్మతో ఆడుకుంటున్నా. ఈ లోపల ఈ పిల్లల బుడింగన్ మా ఇంటికి వచ్చేసి అమ్మో కొట్టింది. బుడింగన్ మా ఇంటికి వచ్చి దిస్ బ్యాడ్ బుడ్ బేబ్ యు నో వాట్ యా మా అమ్మ ఎదురుకుండా పిల్లలు ఎదురుకుండా. ఓ మై గాడ్ సారీ. యు లైక్ మీ? నో. యు లవ్ మీ? నో. 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 సిస్టర్ ఏం కావాలి? నువ్వు సాయంత్రం 5 గంటలకి డాల్ఫిన్ నోస్ కి ఒంటరిగా వస్తున్నా. సిస్టర్ నో చి నో చి నేను వస్తాను. ప్లీజ్ గో గో గో, ఐల్ బి దేర్ 5 o'clock. నేను వస్తాను. బై బై, సీ యు టాటా బి. ఐల్ బి దేర్ బై. గో గో గో. ఈ అడవి రావుడికి పడిపోయానంటరా బాబు. నేను నా సొంత తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నిజం ఏమిటంటే నేను ఈ అమ్మాయికి బీట్ కొడుతున్నాను. అసలు నిజం ఏమిటంటే ఈ అమ్మాయి నాకు ముందు బీట్ కొట్టింది. మ్యాటర్ ఏంటి? అమ్మ తొక్కింది, అమ్మని తొక్కింది. అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయి నీకు నచ్చింది కదా? Thank you.
చలాకి పిల్లరా, వేటగాన్ని వేటలాడిరా. నాకు వదిలి నేను చూసుకుంటాగా. నమస్కారం సార్, నా పేరు ఏకే సాగర్, అమ్మా చెల్లి కింద ఉన్నారు. నేను గోడౌన్ సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను. నెలకి 4,250 రూపాయలు జీతం. పర్మనెంట్ ఏం కాదు సార్, అవతలాడమైన పద్ధతి లేకపోతే వెంటనే ఉసుకో. మరి కిందకెళ్ళి మాట్లాడుకుందామా? అలాగని ఖాళీగా ఉండను సార్, వెంటనే వేరే ఉద్యోగం పెట్టేసి దూరిపోతాను. అసలు విషయం ఏంటంటే సార్, మీ అమ్మాయి రాజలక్ష్మిని నేను టూ మచ్గా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి రాజ్ ఇటు తిరుగు, చూసారా మీ అమ్మాయి నన్ను ఎంత బీభత్సంగా ప్రేమిస్తుందో. అది మరి ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. పర్లేదు సార్, వీళ్ళందరూ మన పిల్లలే, రండి వచ్చి కూర్చోండి. కూర్చోండి సార్. కానీ పెళ్లి విషయం మాత్రం పెద్దలు మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని. ఏంటి పెళ్ళ? మా అమ్మ సార్. నమస్కారం అమ్మా. కూర్చోండి అంకుల్. అంకుల్ కూర్చున్నారు. అంకుల్ కూర్చున్నారు. అంకుల్ అవును అంకుల్. నేను చెప్పేది ఏంటంటే అంకుల్, కాసేపు మీరు నేను నేను మీరు అనుకుందాం అంకుల్. ఊరి మాట వస్తారు. కానీ నా కూతురు నీకే చెందుకు పెళ్లి చేయాలి? నువ్వైనా లాయర్వా, డాక్టర్వా, కోటీశ్వరుడువా, కంప్యూటరా నేను అడగచ్చు అంకుల్. అవును మరి ఇప్పుడు నేనే అంకుల్, మీరు మీరేనా అంకుల్? నేనంటాను అంకుల్, లాయరు, డాక్టరు, కోటీశ్వరుడు, కంప్యూటరు వాటి పిల్లలు సుఖంగా ఉంటాయని గ్యారంటీ ఏంటి? వాళ్ళ కాపురాల్లో కూడా చిన్న చిన్న చిరాకులు ఉంటాయి, అవి పెద్ద అయితే పెద్ద పెద్ద విడాకులు అవుతాయి. మీరే చాలా మందికి ఇప్పించుంటారు కదా. పర్లేదు మావయ్య. మావయ్య ఓర్ని అప్పుడు అంకుల్కి మావయ్య. అవును మావయ్య. ఇప్పుడు పెళ్ళిళ్ళు సక్సెస్ కావాలంటే దానికి డబ్బు, చదువు, అందం, కంప్యూటర్ మాత్రమే కాదు మావయ్య. మరేంటో దానికి ఇంకేదో ఉండాలి. ఆ ఇంకేదో అందరిలో ఉండదు, కానీ ఆ ఇంకేదేదేదో మా ఇద్దరిలో ఉందని మేము అనుకుంటాం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం, లైఫ్ లాంగ్ మేము కలిసే ఉంటాం, విడిపోం అని గ్యారంటీ లేదు మావయ్య. అసలు పెళ్ళే పెద్ద రిస్క్ మావయ్య. పాపం బాధలు పడ్డాడు ఏంటో. ఇప్పుడు నేను చెప్పిన స్క్రీన్ ప్లేకి మోకాల్లో బ్రెయిన్ ఉన్న ప్రతి అమాయకుడు ఒప్పుకుంటాడు మావయ్య. మీరేమంటారు మామగారు? నేనేమి అన్నా. థ్యాంక్ యూ మామగారు. అమ్మాయి చేది. ఐ లవ్ యూ మామగారు. మరయ్య కెతకదలంటేనే చేది. సరే కూర్చో. చూడు చెల్లమ్మా, అన్నయ్య కుర్రోడు చాకలా ఉన్నాడు, కాదో కొద్ది కెతకెతలు ఎక్కువ, ఎడ్జస్ట్ చేసుకుంటాను. మంచి రోజు చూసి ముహూర్తం మీటింగ్ చేసి పెళ్లి చేసేద్దాం, పని అయిపోద్ది. ఏమన్రా? రానందా. రానందా, మనం చూసి నవ్వింది కదరా. ఊరికే ఏడిపెత్తారు కదరా. ఏడిపించిందా? డబ్బులు ఇచ్చారా? మీరు ఒకేసారా?
గంటి చంటే ఎంత పెద్దదైపోయిందిరా, ఇంత ఉండేదిరా రోడ్ మీద చెడ్డ చేసి తిరుగుతుండేది బుజ్జి చంటి గుర్తుందా? అరే పచ్చ సట్టు, అరే గోల్డ్ చైన్. ఇక్కడే ఉండమ్మా, ఇక్కడే వచ్చేస్తా. అనిగడ ఎక్కడరా? అక్కడనే. రేపెప్పుడన్నా నా జీవితం నాశనం అయిందంటే అది నీ వల్లే అవుద్ది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు ఉండు బంగారం అది కదరా, ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో నువ్వు ఆడపిల్లి నేర్పించేసినావు అనుకో, రేపు వచ్చే ఎలక్షన్లో మనకు ఒక్క ఆడవుడు కూడా పడదు. అప్పుడు నువ్వు నేను కూర్చుని అడవాలి. చూడు, సగం జీవితం సముద్రం మీద గడిచిన అనుభవంతో చెప్తున్నా, ఆలోచనప్పుడు తలంచుకుంటేనే మనం మిగులుతాం. వచ్చి ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు ఊరుకో. ఎలక్షన్ అయ్యేంతవరకే బాబు సాగర్ ఇదిగో పెళ్లి కూడా కృష్ణయ్య, అదిగో తల్లి తండ్రి, ఇతను సాగర్ అండి పెళ్లి కూతురు, అన్నగారు మొత్తం అంతా ఇతనే, ఇక ఆవిడ తల్లి గారు, అదిగో పెళ్లి కూతురు అండి. నాయన కృష్ణ చూసుకో. కృష్ణ అండి. లేదండి అలవాట్లేదు. సిగరెట్లు కాల్చు, పోని మందు కొడతావా? మందా? నాకు డౌట్, వీడికి పెళ్ళెందుకురా? అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? ఎవరు లేరండి బాబు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరా? పోని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? ఏ ఎక్స్ట్రాలు లేవు స్వామి. ఎక్స్ట్రా లేనోడివి, నీకెందుకురా పెళ్ళి? ఒరేయ్ నన్ను వదిలేయండిరా బాబు. మళ్ళీ గడుచులు దొరుకుతావయ్యా. నానా ఈ అమ్మాయి అన్నగారు సత్యమన్న గారు, మిగతా విషయాలు మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదండీ. నువ్వు ఉండరా, నేను మాట్లాడతాగా. సాగర్ కొంచెం బయటకు వస్తా, మాట్లాడాలి, కొంచెం పంపించండి. అదే నువ్వు లేరా? పదండి పదండి.
ఏం లేదమ్మా. ఏం లేదంటున్నా వింట్రా, ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారా? వాళ్ళకి చంటి బాగా నచ్చిందంట, కట్నం అస్సలు వద్దంటున్నారు. ఎంత బతిమల్లా ఒప్పుకోట్లేదు. ఒప్పుకోట్లేదా? వాడేమన్నా పెద్ద అందగాడు అనుకున్నాడా? మన అమ్మాయి దొరకాలంటే వాడు ఇంకొంచెం జీవితంలో ఒక పాలన. మా కనకమాలకి నెంటేసుకుని హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కొరమీనంటి మై కట్టుకుని మా ఊరు టీవీలో ఆడేలాగా అజ్జా అజ్జా అజ్జా
అలా దానికి ఏం కావాలో మీరు చేయండి, మీకేం కావాలో నేసేస్తా. సొమ్మి ఎంత పర్లేదు, చెప్పనా తప్పనా రానకూడదు. మరి ఏమనాలి? ఫామ్స్ మీద సంతకం చేయాలి. మరి మనం సార్ సార్ స్టాంప్ పడిస్తారా? గంగమ్మ తల్లి, నిన్ను నమ్ముకుని వలేసా, చేపలడ్డాయి. నిన్నే నమ్ముకున్న ఆమినేషన్ ఎత్తనా, ఓట్లాడాలి. ఇది అక్కడ కదనా, ఇటు ఇటు. తలుపులన్నీ వేసేయండి, కిటికీలు కూడా మూసేయండి. బయట పోలీసు ఒక్కడు కూడా ఉండడానికి వీలేదు. నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు. ఎవరు వచ్చినా సరే టైం ఎంత? 11:30 సార్. వీడి పేరు చేపలకృష్ణ. జేబులు కొట్టో, గొంతులు కోసో, డబ్బులు సంపాదించడం, వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్లో దూకేయడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, జనం నెత్తినకి డాన్సులు వేయడం, ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా. అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఇప్పుడు మన చాపల కృష్ణ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట. అయినా ఇలాంటి పంది కుక్కలు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు. అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళం చక్రం తిప్పాలన్నమాట. ఇలా షబ్బా సంతకం అయిపోయింది. రే, ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్రౌడీలు అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చాపల కృష్ణ గారికి. ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి. బయట నల్లకోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది, దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా వెళ్ళి తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారా పాపం. ఆహా, చాపల కృష్ణ గారి బెయిల్ పేపర్స్ సార్. చాపల కృష్ణ గారి బెయిల్ ఆర్డర్. రాజుగారు, చాపల కృష్ణ గారి బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. తింటావా? కలిపి పెట్టాను. నాకు వెళ్ళాలని లేదు. అయితే మాని, కానీ తప్పదు కదా. వెళ్తాను ఒకరోజు, రావడానికి ఒకరోజు, మధ్యలో
కొరక్కో మధ్యలో 3 రోజులు ఎల్లు వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది మనం ఫ్యాక్టరీ మన కోసమే కదా పెళ్ళిన తర్వాత కావాలి కదా నేను నీతో వద్దాం అనుకున్నాను కానీ చెల్లెలి పెళ్ళి కదా రాలేను కదా నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా ఆయనతో అన్ని మాట్లాడేశాను నువ్వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు ఏం చేస్తావు లైఫ్ వచ్చే వరకు నాకు బాధే అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయిలు బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం చాలా బాగుంటారు తెలుసా చాలా మార్పులు వచ్చినాయి సార్ అంత దురాజ్ గారు హలో నేనే కృష్ణరాజ్ని ఏం స్మగ్లింగ్ ఎక్కడ చేపల గుట్టులో గంజాయా ఎక్కడ చేపల నానియా చేపల నానియా స్మగ్లింగా ఎక్కడ ఏ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి రాజుగారి డైరెక్ట్ చెయ్యి నువ్వు చెప్పిన వింటున్నా అందరిని లోపల తోచండి ఇవ్వండి వదలదు అయ్యో మర్చిపోయాను రా అమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావు పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బ్రేస్లెట్ ఇప్పుడు దాకా తీసుకోపోతే ఎలా నేను తీసుకొస్తాను నువ్వు ఇప్పుడే వస్తా చెప్పా
నన్నే నామినేషన్ నేనివ్వకుండా చేస్తావురా? మనతో ఎట్టుకుంటే స్వర సేపతో ఎట్టుకున్నట్టు. నానే నీలాంటి తమ్ముడు ఎక్కడున్నా సార్రా, రే ఒక్కొక్క గుంటుకి ఎలా కొట్టుకున్నాడురా? ఏంటి కొట్టుకునేది? టైంకు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పతికిడు సచ్చిన సోర్సేపలాగా ఇంటి ముందు ఏలాడుతూ ఉండేవాడు. దీపావళి తుపాకి పట్టుకోకుండా ఈయన మన చేయమని పంపించావు. కాల్చాల్సిన టైంలో కళ్ళు తేలేశాడు. ఈయన సేవ చేయడానికి పోయి ఆ సీన్ నేను గుడ్లో కానీ ఇచ్చావు, ఆ టైంకి పేల్చావులా? టైం బాగుంటే సాగర్ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. అసలు నీలాంటి ఆడింగోట పెట్టుకుంటే ఎవరు ఆడింగోడు? ఎవడు మధ్యలో పాపం సాగర్ గారు చేపలు భగవంతుడు ఉన్నారా? నామేసేసినందుగా సీఏ, తమ్ముడు మేసేసినందుగా సాగర్ గారు. నెక్స్ట్ ఏంటే పోస్ట్ మార్టం అని అంటే ఏంటే? ఏ లేదన్నయ్యా, సొరసాపను కొయ్యం, సిర సర 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 నిలువుగా సీరితే అది మింగేసి నేను బయటపడిపోతాయి కదా, అలాగే ఇన్స్పెక్టర్ బాడీని కూడా సప్ప 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 అయిపోయావు. ఇప్పుడు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ బాడీలో నేను కాల్చిన బుల్లెట్లు దొరుకుతాయి. ఆ బుల్లెట్ల మీద నెంబర్లు ఉంటారా? అవి చూస్తే నేను ఇట్టే దొరికిపోతాను. అందరూ దొరికిపోయావు. ఎంతలో పడవక ఎక్కడో చూడబోక్క. ఆ పోస్ట్ మార్టం చేసి కూడా ఎవర్రా? ఎట్టుగారండి సూర్యుడు ఎటువైపు వస్తాడండి? అటయ్యా అటు తూర్పు అంటే పడమరి అవుతుందండి, అంటే ఇటు దక్షిణం అటు ఉత్తరం కదండి. మాకు తెలియదు. ఇంతకీ ఎవడురా నువ్వు? చూస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ లాగా ఉన్నావు. మర్చిపోయానండి, కానిస్టేబుల్ 124 అండి. మై నేమ్ ఇస్ పసుపులెట్టి నోకరాజ్ అండి.
సన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ తాతాలండి, కొత్తగా ఎస్టేట్ ట్రాన్స్ఫరింగ్ అండి, ఈ రోజే రిపోర్టింగ్ అండి, ఇప్పుడే జాయినింగ్ అండి. అయిపోయి ఒక్క నిమిషం అండి, ఇది తీసేస్తానండి. ఏమనుకోద్దండి, ఇంకో చోటు పెడదామండి. ఇదండి ఈయన్ని ఇక్కడ పెడతా అండి, లోపల వచ్చేటప్పుడు మనకి, లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకే ఏడి గాలికి, హోల్సేల్ గా అందరు కనిపిస్తుందండి. ఇక్కడే కరెక్ట్ అండి. సో చాలా పవర్ఫుల్ గాడ్ అండి, ఒకసారి మొగం చూస్తే ఎవడు తప్పు చేయడండి. ఓహో గోదావరా, అది సరే గాని ఆ ఫోటో ఏంటి? ఫోటో ఫోటో ఏంటా? సారీ సార్, సారీ సార్, నేను చూసుకున్నా సార్. నిప్పు నిప్పులు చెరిగిన బెబ్బులి నేరస్తుల గుండెల్లో చలి, అన్యాయాన్ని హతమార్చడానికి చట్టం ఎత్తిన కొడవలి, హంతకుల పాలిట సింహ స్వప్నం, అమాయకులకి దేవుడిచ్చిన వరం, పాపాత్మల గుండెల్లో గుణపం, ధర్మదేవతకు ప్రతిరూపం. నేతి ఇంటి పేరు, నిజాయితీ మారు పేరు, క్రమశిక్షణ ముద్దు పేరు, పోలీస్ డిపార్ట్మెంట్ కే పెద్ద పేరు, సారించిన నారి మోగించిన యుద్ధ పేరి, కీర్తిశేషులు శ్రీ సిఐ శ్రీహరి. సూపర్ అండి, ఇది పోలీస్ స్టేషన్ కాదండి. కాదా? అంటే అందరికి గుడి అండి. గుడ? గుడని తర్వాత దేవుడు ఉన్నారు కదండి. ఇదేమో గుడి అండి, ఆయనేమో దేవుడు అండి, నేను ఆయన భక్తుడినండి. అదండి మామూలుడు కాదండి, యుగానికి ఒకడు పుడతాడండి అటుంటోడు. అలాంటి ఆయన్ని పట్ట పగలు నడు రోడ్డు మీద తీసుకొచ్చి కిరాతకంగా కాల్చి పారేశారంటే ఆ పాపం ఊరుకొనే పోదండి, కుత్రోగం వచ్చి పురుగులు పడి చచ్చిపోతారండి. అవునండి, నాలుక మీద మచ్చున్నోడిని నా మాట జరిగే తీరుతండి. అసలు ఆడు ఎవడండి? ఎస్ఐ గారు. శ్రీహరి గారు చెప్పేది ఎస్ఐ గారు. వీడెవడో కొత్తగా జాయినాడా? ఇదేమో గుడండి, ఈడేమో భక్తుడండి. అదండి ఐ లవ్ యూ సార్. ఈయనేదో చాలా తేడాగా కనిపిస్తున్నారు. ఏంటండి సిసి, చాలా సిన్సియర్. పోస్ట్ మార్టం చేసింది నేనేనండి. అయితే రిపోర్టే మార్చమంటారా? కొంపలు అంటుకుంటాయండి బాబు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే బతుకున్న మనిషి కన్నా ఇంపార్టెంట్ అండి. నా లైఫ్ తో ఆడుకోకండి బాబు, నన్ను వదిలేయండి బాబు ప్లీజ్. అయ్యో మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదండి. చచ్చిపోయింది అనాకాని వాడు కాదండి సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను రిపోర్ట్ మార్చినట్టు పోలీస్ వాళ్ళకి తెలిస్తే నా బాడీ పోస్ట్ మార్టం కూడా దొరకదండి. అయ్యా పిల్లలు కలవాడిని, మొన్న నా కూతురికి పెళ్లి చేశానండి. అయ్యా మీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదేదో దొమ్మి కేసులో జరిగిన మర్డర్ అయితే అదేదో దొక్కి స్లాట్ లో తగలకూడదు చూడ తగిలి చచ్చాడిని కేసు మాఫీ చేయొచ్చు, కానీ ఇది అలా కాదే. 75,000 లక్షాధారాలున్నాయండి. ఇక్కడ బాడీలో క్లియర్ గా 2 రివాల్వర్స్ వచ్చిన బుల్లెట్స్ కనబడుతున్నాయి. ఒకటి కంట్రీ మేడ్ రివాల్వర్, ఒకటి పోలీస్ రివాల్వర్ అండి. అలాగే తుపాకీ మీద వేలు ముద్దులు కనబడుతున్నాయి. ఈ వేలు ముద్దుల సాగరం కావండి, వేరెవరవోనండి అవి. ఆ కాల్చడం కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు తెలుస్తుందండి. ఈ రిపోర్ట్ ఎవరు చూసినా సరే ప్రీ ప్లాన్డ్ గా నిర్దాక్షిణ్యంగా కాల్చి
ప్రత్యక్ష సాక్షులే కాక పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, సీజర్ పంచనామా ముద్దాయే ఖచ్చితంగా ఈ నేరాన్ని చేశాడన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అంతేకాక ఇతనికి అనేక తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎగ్జిబిట్ నెంబర్ 1 ఎఫ్ఐఆర్, ఎగ్జిబిట్ నెంబర్ 2 సీజర్ పంచనామా, ఎగ్జిబిట్ నెంబర్ 3 బాడీలో రికవర్ అయిన బుల్లెట్ సంబంధించిన బ్యాలిస్టిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 4 ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 5 ముద్దాయి ఉపయోగించిన నాడు తుపాకి. ఇటువంటి నేరస్తులు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హులు. ఇలాంటి వారి కోసం కోర్టు తమ విలువైన కాలాన్ని వృధా చేయడం అనవసరమైనప్పటికీ ఫార్మాలిటీ కోసం స్థూలంగా కొన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతున్నాం. సిఐ గారి బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నేనేనండి. ఈ రివాల్వర్లో ఉన్న బుల్లెట్స్ బాడీలో ఉన్న బుల్లెట్స్ ఒకటేనండి. రివాల్వర్పై ఉన్న ముద్దర్లు ఈ ముద్దాయి సాగరమేనండి. ఇది నేను పూర్తి స్పృహతో చేస్తున్నటువంటి రిపోర్ట్ సార్. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాం సార్. పదహారవ తారీఖు మధ్యాహ్నం సార్ ఎవరో ఇన్ఫార్మర్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడెక్కడో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పాడండి. అసలే మా సీఏ గారు చాలా స్ట్రిక్ట్, పైగా ఈ ఊరికి కొత్త, నేను వచ్చేసరికి కానిస్టేబుల్ ఎవరూ లేరండి. అయ్యో వాళ్ళు మా సీఏ గారు ఎవరో చేస్తారని కంగారు పడుతూ వెళ్ళాను సార్. అక్కడ బయలుదేరేసరికి ఇదిగో ఈ సాగర్ గారు కంటే రెవల్ వర్తీసుకుని 3 సార్లు పేల్చేస్తాడు సార్. రిప్లేస్ ఇదో కళ్ళు ఎదురుకుంటానికి అక్కడికి రక్షిద్దాం నేను చాలా ట్రై చేశాను సార్. అప్పటికే చెప్పాను సార్ నేను వచ్చాను కాబట్టి అదృష్టం మాట నాడి గారు బతికాడు సార్. అది మీరు కూడా తప్పు. ఇది క్రాస్ ఎగ్జామినేషన్. ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఏముంది? ఎగ్జిబిట్స్ అన్ని ఎదురుగా కనపడుతుంటే ఏమిటి? నేను ప్రాసిక్యూషన్ వారి వాదంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు సాగర్ హంతకుడని తీవ్రవాదిని నిరూపించారు. సో ముద్దాయి సాగర్కి విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిని చంపినందుకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. హలో, అయిపోయింది లైఫ్ స్మూత్ గా జరిగిందని చెప్పు. ఈ పవిత్రమైన శుభ సందర్భంలో 1000 కొబ్బరికాయలు పడదామనుకున్నాను బాసు, కానీ
జీతం అయిపోయింది బాసు. అంటే కొంచెం ఉంచుకున్నాను బాసు. మరి ఫుడ్ కావాలగా, ఎవరు నడుకుంటాం బాసు? నెక్స్ట్ జీతంలో మిగతా కొబ్బరికాయలు కొట్టేస్తాను బాసు. అప్పుడు దాకా బ్యాలెన్స్ మొక్కుకునే అరువు ఏమనుకోక బాసు. ఇదిగో సవాల్ డాక్టర్, పిత్త పరిగిలు అమ్మి పైకి వచ్చినాను. కట్టం విలువ ఏమిటో నాకు బాగా తెలుసు డాక్టర్. మధ్యలో వచ్చాను నేను, మొన్న నీకు కొంత సమీచినాను కట్టేది. ఇదిగో బ్యాలెన్స్ ఉంచుకో. దీంతో నేను నీకు ఇస్తానన్న 5 లక్షలు సరిపోయింది. మీరు అనుకున్న ప్రకారం మొత్తం అంతా ఇచ్చేసారనుకోండి, పోతే మా నలుడు గారండి అమెరికా వెళ్తానంటున్నాడండి. హ్యాపీ అనుకోండి, కానీ ఖర్చుతో విషయం కదండి. మీకు తెలియదే ఉందండి, చాలా ఖర్చు అండి. ఎక్స్ట్రా అనుకోకుండా మీరేమైనా కొంచెం సాయం చేస్తే. అంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఫారెన్ పంపించమంట? ఏం చెప్పావురా డాక్టర్, తప్పు విషయం తప్పు. డాక్టర్ గారు అడుగారు అచ్చరా మొచ్చరా, మనం తెరచకపోతే ఇంకోటి తీస్తారు. మీ అరుణ్ణి ఫారెన్ పంపించే పూసి నాది, మీరు హ్యాపీగా వెళ్ళిపోయిండి. ఏంటి నమ్మకం లేదా? అమ్మమ్మ ఎంత మాట, నీ మీద నాకు నమ్మకం లేకపోయినా, నా నమ్మకం మీద నీకు నమ్మకం లేకపోయినా నష్టం మీకే కదండి. వస్తాను, మళ్ళీ కలుస్తాను సార్. నరికి సముద్రంలో పారిస్తే బలకూడదు దొరకడం కక్కుర్తాదం. ఏగా నేసేసినా అంటే ఆ భయం డిపార్ట్మెంట్ లో 10 ఏళ్ళ దాకా ఉండిపోతుంది. రేపు వచ్చి ఆ పోలీసులు అంత కాస్త పద్ధతిగా ఉంటారు, పైగా రేపు వెళ్ళచ్చలు వస్తున్నాయి. ఇంకే వెళ్ళచ్చలు, మన మీద కేసు ఉంది కదా. మరి అదే రే, అదేదో రాష్ట్రంలో బాగా గడ్డి తినేసినాడని ఓ మినిస్టర్ గారిని బొక్కలో దూసేసినారంట. ఆడికి ఒళ్ళు మండిపోయి వంట చేసుకుంటున్నాడు పెళ్ళాన్ని, అర్జెంట్ గా మినిస్టర్ని తీసేసినాడు. ఏం కోరుకున్నారంట? ఆడేమో హాయిగా ఏసీఏలో ఊగినాడు, ఈవిడి గారేమో టీటంతా గట్టి తిప్పేస్తుంది. మనం మాత్రం ఏం తక్కువ తినం. నా మీద అట్టాగా కేసు ఉంది కాబట్టి మా కనకమాలక్ష్మిని ఎలక్షన్లో నిలబెడతా. ఏయ్ పిచ్చి జనం, మా పిచ్చి మహాలక్ష్మి కోట్లేసి పిచ్చి పిచ్చిగా గెలిపించేస్తారు, ఆ తర్వాత అంతా మందే. ఈవి కూడా ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా. మరి ఎక్కడ ఉండాల్సిన ఉంటరా? మానేసి జైల్లో. రాజు సరే నీ పోలీసు అరెస్ట్ చేశారు. ఊరుకోండి రా, ఊరుకోండి రా.
రే ఓకే 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 ఒప్పుకున్నాను రా. ఓడిపోయే కేచేంత వరకు ఎప్పుడు తీసుకోలేదురా రాజా, ఇప్పుడు తీసుకుంటున్నాను. అది నీకోసం, ఇగో ఈ రాక్షసుల కోసం. ఎంత బలమైన కేసులైనా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, అది దొరకని ఫైట్ చేద్దాం. గాడ్ ఈజ్ దేర్. సిఏ గారిని చంపింది మీరేనా అండి? ఎంత అమాయకంగా ఉన్నారండి. దేవుడికి బుద్ధి లేదండి. మీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి అమాయకమైన ఫేస్ ఇస్తాడండి. రండి 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 రండి. ఏమండి, దేవుడు లాంటి సిఏ గారిని చంపడానికి చేతులేనా వచ్చాయండి? అసలు మా సిఏ గారిని చంపిన మీలాంటి దుర్మార్గులను ముట్టుకున్నందుకు ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టేనే కానీ పాపం పోదండి. అసలు ముట్టుకోవడం కాదండి, మీ మొహం కూడా చూడకూడదండి. ఏం చేద్దామండి, డ్యూటీ అండి, తప్పదండి, కర్మండి. అయినా సిఐ గారినే చంపాలని ఎలా అనిపించిందండి? ఏముందిలే అండి, సీతమ్మ తల్లినే చెయ్యట్టుకోవాలని రావణాసుడికి అనిపించలేదండి. బ్యాడ్ టైం అండి. కసేపు నోరు మూసి కూర్చోలేవా? కలికాలం అండి. అవతార పురుషుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్నీయుతుడు శ్రీరామలోరికి అరణ్యవాసం 14 ఏళ్లే, ఇలాంటి రాక్షస పాపాత్మలకి జైలు శిక్ష 14 ఏళ్లే. ఏం బాస్ ఇది, న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్ళకి ఏ 100 ఏళ్ళు 500 ఏళ్ళు అయ్యా. సీఐని చంపి నాకు కానిస్టేబుల్ చంపడం పెద్ద లెక్కేం కాదు. లోపల అడవడే వద్దండి, ఇక్కడ ఉండండి. ఇదేంటి, హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏమోనండి, మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళమని డ్యూటీ చేశారండి. మీ అమ్మగారికి ఒంట్లో బాగలేదంటండి. ఎక్కడున్నారండి? అమ్మా ఏమైనా నీకు అబ్బకేమైంది, తలకా కట్టండి, చండి చెప్పు. మీరేనా చెప్పండి, మీరేనా చెప్పండి, అబ్బకేమైంది? అమ్మ దగ్గర రాత్రి నాలుగడు తాగేసి వచ్చి మన తలుపులు బద్దలు కట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చంటిని పట్టుకొని అమ్మలు కొట్టేసాడు. రక్తం
ఆగండి. ఇక్కడి నుంచి నక్సలైట్ ఏరియా బిగిన్ అవుతుంది, కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పిద్దాం. కమాన్.
మారిన గారు అలా ముద్రెడితే ఏడ్స్ వచ్చేది. అవును ఎంత అయితే పాతిక ఏడు లక్షలే కంత్రి సొమ్ము ఏదడుతుంది. దేవుడు తాగేటం మర్చిపోయాడు. ఈ రోజు లోడ్ పంపించేస్తావా? మా సీఏ పైకి వెళ్ళిపోయాడు. నీకు బాగా కలిసి వచ్చిందిరా. ఎంత ఉంటుంది ఇది? అరే నాకు కూడా కారు వాడిని నువ్వు కావాలని వదిలేసావో లేక వాడే నిన్ను మోసం చేసి పారిపోయాడు. అదంతా డిపార్ట్మెంట్కి అనవసరం అయ్యా. నీ హ్యాండ్ ఓవర్లు ఉండగా నేరస్తుడు తప్పించుకున్నాడు. అందుకే నేను సస్పెండ్ చేయక తప్పట్లేదు నోకరాజు. ఇదిగో సస్పెండ్. తీసుకో. చాలా దారుణం సార్. సస్పెండ్ చేసేసారండి సార్. సార్ ఆ పరిస్థితులు మీరుంటే కూడా ఆయన వదిలేసేవాడు సార్. ఆయన అమ్మేమో తల కింద పెద్ద కట్టుతో పడుకునింది సార్. చెల్లెలేమో బోరమని ఏడుస్తుంది సార్. ఆమె కొడుకుని చూస్తే ఇలా చాపింది సార్. ఆయన ఎలా కౌగిలించుకుంటాడు సార్. ఇద్దరు చేతుల్లో వేడీలుంటే సార్. నా చేతుల్లో వేడి, ఆయన చేతుల్లో వేడి సార్. ఆవిడ నాకే జాలీగా చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్. అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. మా అమ్మ ఎంత మంచిది తెలుసా సార్. చిన్నప్పుడు నన్ను చక్కుల్లో ఎత్తుకొని బోరు ముద్దులు చూపించి నేను తినడాన్ని ఏడుస్తుంటే చందమామని చూపించి చందమామ రావే జా పిల్లి రావే కొండకి సార్ 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 ఆగచ్చు ఆగచ్చు సార్. నేను ఫోన్ ఇవ్వలేదు సార్. ప్లీజ్ సార్ సార్ కీర్తిశేషులు సిసిఎస్ఏ గారిని చంపిన వాడిని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. కడుపు రగిలిపోతుంది సార్. సార్ ఆ సాగర్ గారిని నా మాయకుని చేసి మోసం చేశారు సార్. ఆయన నమ్మట్లేదండి. పర్వాలేదండి
రూల్స్ రూల్సేగా, సస్పెండ్ చేయండి. కానీ ఆ సాగర్ గారిని వదలనండి. ఆయన తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నిలబెట్టకపోతే నా పేరు కానిస్టేబుల్ 124 పసుపులేటి నోకరాజు సన్నో పసుపులేటి తాతాలు కాదండి. వద్దండి, మీ జాలి నాకు అవసరం లేదండి. నా తంట నేనే పెడతానండి. వస్తానండి. తిండికి తిమింగలు అడగని ఒక్కడు పనికొచ్చేవాళ్ళు లేడు. ఆ సాగర్ వాడు స్వశాపలు చూసుకొచ్చేస్తున్నాడు. నాన్నగారు కృష్ణరాజు దాక్కున్నారు. వాళ్ళు వాళ్ళు సేపు దొరకపోతే ఆడి తిన్నగా ఇక్కడికి వచ్చేస్తాం. తొందరగా వచ్చేస్తా బంగారం. రే బంగారానికి పోవాసేరా. వచ్చేస్తా బంగారం. రే బయట కొంతమంది నిలబడరా. ఆ సాగర్ గారు ఎట్టి చూస్తాడో లేదు. వచ్చేస్తానమ్మా. రే బయట కొంతమంది చూడండి. రే నువ్వు ఎలా గుమ్మంగా నిలబడు. ఎదవాలంటే ఆ సాగర్ గారు కలపడగానే సీల్ అవుతాం. ఎలాంటా ఎవరు మిమ్మల్ని సంపాదించు. వచ్చేస్తా బంగారం. వచ్చేస్తా. మీ తమ్ముడు ఆ చెంచా ఎసేగాడు ఎక్కడ? సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. వాళ్ళెక్కడో నాకు కావాలి. లేకపోతే అమ్మగారు పోవండి. ఎవరు కొట్టారు? నువ్వెక్కడికి రా. ఇక్కడ రానివ్వండి, టైం పాస్ అవుతుంది. పాపం రానివ్వండి. ఇది రాకూడదురా. ఎందుకు రాకూడదు? ఆ సాగర్ గారు వస్తాడేమో భయం అండి. నువ్వు రారా? భయం ఏంది? అరగంటలో వచ్చేస్తాం. అరగంట అంటారు కదండి, అరగంటలో వచ్చేస్తాం. డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఏంటో డిఎస్పీ. నాకేదో డౌట్ గా ఉంది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నయ్య. ఆ రోజు పొరపాటును వదిలేదు అన్నానయ్య. వదిలే దేవత అన్నయ్య. నన్ను అనాథం చేసి వెళ్ళిపోగా నీ కాలు పట్టుకుంటానన్నయ్యా. నాకు చిన్న డౌట్, ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? అదే చెప్తే కదా అర్థం చేసుకోలేదు. అదా అదేదో అటేడు. కిష్కింద బాబాత్రి, బలబాత్రి గుల్గోత్రి, గుల్గోత్రి మామాస్త్రి, మామాత్రి బిల్వాత్రి. ఓ అంతేనా? ముందే చెప్పావచ్చుగా. కిష్కింద బిల్వాత్రి, బిల్వాత్రి కలుగోత్రి, కలుగోత్రి మామాస్త్రి. వీడికి ఏదో మెంటల్ ఎక్కేసినట్టు ఉంది. ఈడు బట్టలు ఈడే చింపేసిన రోడ్ల మీద తిరిగేస్తున్నాడు. ఎదవరు రాజకీయాలు పిచ్చేయడు అని. ఏం లేదంటున్నా? ఏమీ లేకపోతే నాని గారు అక్కడ భయపడతాస్తుంటే ఎందుకు తీసుకురాలేదు? చెప్పండి ఎందుకు తీసుకురాలేదు? ఆ సాగర్ గడ ఇంటి మీద పడ్డా? సాగర్ కాదు, సాగర్ కాదు. వదిలికి ఏమైనా ఇంటికి ఎలా చెప్తారా? నాకేం అర్థం కావట్లేదు. అసలు నాని గారు ఎందుకు తీసుకురావట్లేదు? నాకేదో డౌట్ కానీ ఉంది.
అబ్బా ఏంట్రా సిగరెట్. జై చిరంజీవ జగదేక. సత్య సార్ టైటోరా, నేను చేపల కృష్ణ ఇంటికి వెళ్తున్నాను, స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వెంటనే అక్కడ రమ్మని చెప్పు. అలాగే సార్. ఏంటండి ఎరా పోనావా, నేను తలవేస్తుంది వదిన లేవని గొడవ చేసిన. చంపించాడు వాడి తమ్ముడు నానిగాడు, మీ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి చంపించారు, వాళ్ళిద్దరే చంపారు. ఏంటారు నమ్మేది అమ్మా చెల్లి, చాలా హ్యాపీగా బతికా. సడన్ గా రాత్రి రాత్రికి నేను పెద్ద నెక్స్ట్ లైట్ అయిపోయాను, చాలా డేంజరస్. నా చిన్నప్పటి నుంచి మటర్లో స్మగ్లింగ్ చేస్తున్న చేపలాడి పాత్ర మీ అందరికీ చాలా పెద్ద మనిషి. ఏంటో మీరు మాట్లాడేది. అలా కాదండి, పాపం పండాలి కదండి. తప్పు చేసిన వాళ్ళు ఒక రోజు తప్పించుకోవచ్చు, రెండు రోజులు తప్పించుకోవచ్చండి, కానీ ఆ పాపం బదులైన రోజు తప్పకుండా దొరికిపోతారు. ఈ లోపల ఏ పాపం తెలియని నాలాంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారా? తెయ్యమ్మ తిట్టున్నారండి, పర్లేదండి తిట్టండి. అందుకని మీరే చంపేస్తారంటే కుదరదండి. ఏమండి ఎవరికి పట్టి కాళ్ళు చంపేస్తుంటే పోలీసులు ఎందుకండి, కోర్టుకి ఎందుకండి, మేమెందుకండి? పోలీసులా? డబ్బున్నాడు కాళ్ళు నొక్కడానికి రా మీ పోలీసులు. వాడు పనేసిన ఎంగిల్ మెతుకులు తిని పట్ల పెంచుతారు కదా మీ పోలీసులు. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మీ ఎస్ఐ గాడు ఆ చేపలాడింటో? ఏం చేస్తున్నాడు బ్రోకర్ రమ్మి పోలీసు? ఏమండి పోలీసు వాళ్ళు మాత్రం ఏమనగండి, నా ఒళ్ళు మండిపోతుందండి. ఏమండి ప్రతి వాళ్ళకి పోలీసు వాళ్ళు అంటే పెద్ద ఇదైపోయిందండి. అంతెందుకండి, మీ రోడ్ల మీద ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ కాన్సర్ లేకపోతే ఏమవుతుందండి, ఏమవుతుంది చెప్పండి? మొత్తం గందరగోళం అయిపోతుందండి. అదండి పోలీసు వాళ్ళు. ఏమండి ఈ రోజైనా పిల్లం పిల్లలతో సుఖంగా కాపురం చేశారండి పోలీసు వాళ్ళు? మీరందరూ మీ ఇళ్లలో తల్లి పట్టుకుని పడుకుంటే రోడ్ల మీద కుక్కల్లాగా కాపలం కాస్తామండి మేము. అదండి పోలీస్ అంటే. అసలు మేము లేకపోతే ఏమవుతారండి? మీరు కొట్టుకొని చచ్చిపోతారండి. ఏమండి మా డ్యూటీ ఏంటో తెలుసండి, తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టులు నిలబెట్టిన వరకే అండి మా బాధ్యత. ఆ తర్వాత తప్పు పాపం మేము చెప్పండి, అక్కడ అక్కడ ఉన్న పెద్దోళ్ళు చెప్తారండి. ఎవర్రా పెద్ద వదిలి చేయదు, వదిలి అక్కడికి వెళ్ళ. ఎవర్రా పెద్ద మనుషులు, నల్ల కోట్లు వేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని అర్థమైన వాళ్ళు చెప్పింది వినేసి అమాయకులు మోసం చేస్తారే, అసలు నేను ఫ్రాడ్ గాళ్ళు. ఆ కోర్టులో డ్రామాలు ఆడుతుంటారు వాళ్ళేనా? రేయ్ 4 డబ్బులు ఇసిరి 2 దొంగ సాక్ష్యాలు చెప్పిస్తే మహాత్మా గాంధీని కూడా హంతకం చేసేస్తారా మీరు? అలా కదండి, అలా కదండి, తప్పండి తప్పండి తప్పండి, చాలా తప్పండి. మీరు మాట్లాడేది దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదండి. ఇప్పుడు రూల్స్ అనేది నేను మీరు ఎట్లేదండి. మేధావులు పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు రాత్రం పగళ్ళు కూర్చొని బాగా ఆలోచించి రాశారండి రాజ్యాంగం, మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళకి మంచి కోసం. అండి విమర్శించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు కింద కోర్టు, పై కోర్టు, పై పైన సుప్రీంకోర్టు ఇన్ని కోర్టులు ఎందుకు కట్టేశారండి?
ఎక్కడైనా ఓ అమాయకుడు పొరపాటున అన్యాయం అయిపోతాడేమో అని అలా జరగకూడదని ఇట్టారండి ఇన్ని కోట్లు. అమ్మో డిఎస్పి బంగారం పీక మీద కత్తి పెట్టాడు. నా బంగారం పీక మీద కత్తి పెట్టాడు. బంగారం పీక మీద కత్తి పెట్టాడు. అది తల్లి చెల్లి ఎక్కడున్నారా? చండి అమ్మ జాగ్రత్త. ఏమండి ఆ టాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకి మేము మళ్ళీ వచ్చేస్తాం. సాగర్ ఏంట్రా చేపలో? మా అమ్మ చెల్లిని చూడడానికి వచ్చావా? సారీరా, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇక నుంచి నీ బ్రతుకు ప్రతి క్షణం నరకమే. ఒక్కసారి నీ కొంపకెళ్ళి చూసుకుంటా. పంచరంగులు కనపడతాయి. తప్పించుకుని తప్పు చేసావు. మళ్ళీ బాంబులు గొడవలను అనవసరంగా ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు? ఏంటండి పాడు చేసుకునేది? ఏమి చేయకుండా నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే చంపితే అంతకంటే పెద్ద శిక్ష ఇస్తారా? ఒకరిని చంపినా వంద మందిని చంపినా పడే శిక్ష ఒకటే. ఆ చాప కృష్ణ వాడి బ్యాచ్ని మాత్రం వదలను. ఏమండి, మన కీర్తి శేషులు శ్రీఐ సిఆర్ గారు చంపబడిన రోజు మన ఎస్ఐ కృష్ణరాజు గారు ఎన్కౌంటర్ ఏమైనా చేశారండి? ఎన్కౌంటర్ లేదే. మరి ఎన్కౌంటర్ అని నాలుగు బుల్లెట్లు లెక్క రాశారేంటండి? చాలా దీర్ఘమైన విషయం అండి. అలా కాదండి, మీరు చిరాకు పడినా నేను వదలనండి. మీరు వినే తీరాలండి. ఇప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నాను తెలుసు, కానీ చెప్పక తప్పదండి. కాఫీ తాగండి. చూడండి, సిఐ గారు మర్డర్ స్పాట్లో
ఒక గోతులో ఒక బుల్లెట్ దొరికిందండి. ఆ బుల్లెట్ ఏమో మన ఎస్ఐ గారి పిస్తుల్ అండి. ఇప్పుడు స్టేషన్లో ఉన్న రిపోర్ట్లు అండి, ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద, ఇదిగోండి ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కింద ఎస్ఐ గారి ఖాతాలు 4 బుల్లెట్లు ఖర్చు అయినట్టు రాసున్నాయండి. కరెక్టేనండి? అసలు ఆ రోజు ఎన్కౌంటర్ జరగలేదండి. అవునండి, అడగండి, చెప్పండి, భయపడతానేటండి, ఇటు తిరగండి, జరగలేదండి. ఇప్పుడండి ఇక్కడున్న 4 బుల్లెట్లలో ఒక బుల్లెట్ సిఏ గారు డెత్ స్పాట్ లో దొరికిందంటే ఎస్ఐ గారు అక్కడే కాల్చినట్టు కదండి. ఏమండి ఇప్పుడండి సిఏ గారు మర్డర్ జరిగిందండి, ఎన్కౌంటర్ జరిగిందండి, మీరే చెప్పండి. అసలు ఏం జరిగినా మిగతా 3 బుల్లెట్లు ఏమైనట్టండి? ఇవన్నీ చూస్తుంటే అండి సిఐ గారి మర్డర్లో చాలా తిరకాసులు ఉన్నట్టున్నాయండి. అదీగాకండి ఎస్ఐ గారేమో చాపల కృష్ణయ్య గారితో చాలా ఫ్రెండ్షిప్గా తిరుగుతున్నారండి. సాగర్ గారేమో చాపల కృష్ణ గారి తమ్ముడిని, మన ఎస్ఐ గారిని పట్టుకోవాలని తిరుగుతున్నారండి. మన ఎస్ఐ గారేమో సాగర్ గారిని ఎలాగైనా చంపాలని చూస్తున్నారండి. ఏమండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను తప్పగా అనుకోకండి, పెద్దోళ్ళు మీకు చెప్పే అంతటోని కాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎస్ఐ కృష్ణ ఇప్పుడు ఎక్కడున్నాడు? నిన్ను నమ్ముకును, సిఐ గారిని చంపింది. నీ పిచ్చ పిల్లం పచ్చ తమ్ముడు కోసం పిత్త పరిగి నమ్ముకునేవాడివి. నిన్ను చేపల కృష్ణ చేసి నీ కృష్ణ అడిగాడా? నన్నే పనిచేస్తారా నువ్వు? రే నీకు తోడు ఇంకొకటి దొరికాడురా, నోకరాజంట, అది గోతులో దొరికిందంట బుల్లెట్. ఆడు కేసు రీవాపిరంట, పెట్టేస్తాడు నన్ను, ఆడు సిన్సేరాడు. ఇంకా ఎందుకే ఈ బొట్టు? ఆ సాగర్ గారు ఎంత కట్టెత్తుకున్నాడు చెప్పండి. సాగర్ ఫస్ట్ క్లాస్ అని ఇల్లు వదిలేసి గెస్ట్ హౌస్ లో దాక్కున్నావేంట్రా? నేనంటే అంత భయమా? మర్చిపో, ఇమీడియట్ గా పారిపో, సరిగ్గా గంట తర్వాత నిన్ను చంపేస్తాను. నిన్ను చేసుకున్న పాపలు కోదలు నేను తీసుకెళ్ళను. సాగర్ గారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. రాయ్ ఏంటా ఏంటా అని చేసే పేదల ముసు ఇంత చేసా కృష్ణరాజు గారికి ఒక్కసారి వచ్చాడు అని అని ముసు కూసా అన్న ఇలిమేల్ చేసాడు, నా లారీలు కాచేసాడు, నన్ను సర్వనాశనం చేసేసాడు.
గారికి ఎదురు వెళ్తే సొరసేపు నోట్లో తలెట్టినట్టే. అన్నా నమస్తే అన్నా. ఏమి లేదన్నా, అదే అమౌంట్ అడిగాను కదా అల్లుడు గారు. అదే ఒక నత్త కూడా వేయను. ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. మళ్ళీ వచ్చా ఉంటే నరికేసి ఏం చేసి సీకులకు చేస్తే ఆడటం ఇచ్చిపోవడానికి కారణం నువ్వే. ఎందుకు ఎలా బతుకు, నువ్వు నాశనం చేసేసినావు కదా. కృష్ణరాజు గారిని చంపేశాడు కొడుకు. కృష్ణరాజు గారు తిరిగాడు. చాపల కృష్ణ, అమ్మకి ఎలా ఉంది? అమ్మ గురించి నువ్వేం వరీ అవ్వదు సాగర్, మేమంతా ఉన్నాం కదా. ఇప్పుడు చెప్పు, నేను వస్తుంటే రిక్షాలో పిల్లల్ని ఎక్కించుకొని ఆ చేపలు అడిగి నన్ను కొట్టేసి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు బాబు. తమ్ముడితో నిలబడాడు బాబు, లేకపోతే కలిసి వారిని పంపిస్తాను అన్నాడు బాబు. సాగర్ పదా, ఆ చేపల కేసుకొని నరికేస్తే పాపం లేదు. వారి దగ్గర పిల్లలు ఉన్నారు, నా కోసం పిల్లల్ని. రాజీ అలా కాదు సార్, సాగర్ గారు కృష్ణరాజు గారు చెప్పారని సస్పెన్షన్ కదయ్యా. టోటల్ గా నేను ఉద్యోగం తీసేయాలి. అసలు సాగర్ జైలు నుంచి తప్పించిన రోజు షూట్ ఎక్సైడ్ ఆలోచించుంటే ఈ దళితం వదిలేదు. అసలు నీ మాటల మీద సాగర్ మీద యాక్షన్ తీసుకోవడం లేట్ చేసినందుకే మన ఎస్ఐ కృష్ణ చంపేశాడయ్యా. దాన్ని పయనించి నన్ను వాయి చేస్తున్నారు. నన్ను నమ్మని సార్, ఆయన మహాన్ మావా. ఇప్పుడు వరకు నువ్వు చేసిన డ్యూటీ చాలు నాయన, మాట్లాడుకో రాయవతలకి రాయటో. చూడండి, ఆ చేపల కృష్ణ గారు నానిగాడిని ఎక్కడో దాచేశాడు అంటే ఆ సాగర్ నానిగాడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈసారి మనం లేట్ చేసామనుకో ఆ నానిగాడి శవం కూడా మనకు దొరకదు. మీరు ఏదో అలా ట్రై చేసి నానిగాని పట్టుకోండి, వాడు ఎక్కడున్నది మనకు తెలిస్తే ఆ సాగర్ దొరికేసినట్లే. ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ తెంగులోని మటుకు తీసుకెళ్ళకండి. సౌండ్ చేస్తే తోలు తీస్తా.
వైజాగ్ లో సీచోర్ అంటే గోవా బీచ్ కాదులే, మీ ఒళ్ళు చూశారంటే బేజారైపోతారులే, ఊరంతా హారెత్తి కుచ్ కుచ్ హోతా హై. మమ్మల్ని కొట్టి కేసు ఒప్పించారని చెప్తారు. కరెక్టేనండి. మరి ఇప్పుడు ఎలా అండి? చంపిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, కానీ ఒక సాక్షి కూడా మనకు పనికొచ్చేటట్టు లేదయ్యా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అసలు తిరకాసంతా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఆ డాక్టర్ని పట్టుకుని ఒక తోముడు తోమి డాక్టర్ Thank you.
అది కాదమ్మా, నేను చెప్పింది కొంచెం విన్నమ్మా. అమ్మే బతుకుంటే ఇలా చేస్తుండేదా? తల్లి లేని పిల్లలు కాబట్టి ఇలా చేస్తున్నావు. అయినా నా మొగుడు మంచోడు కాబట్టి ఇంట్లో నుంచి బయటకి ఎంత ఊరుకున్నాడు. అదే ఇంకొకడు అయితే కిరసాలు పోసి తగలబెట్టుండేవాడు. పోస్ట్ మార్టం కూడా నువ్వే చేస్తుండేవాడివి. వెంటనే మీ అల్లుడు గారిని అమెరికా పంపించకపోతే నా మొహం కూడా చూడని చెప్పేశారు. మీ అల్లుడు గారిని అమెరికా పంపించు లేదా నాకు ఇంత విషయం ఉన్నాయి. అప్పుడు కానీ నీ కళ్ళు చల్లపడవు. హలో, ఒరే పెత్తపరిగలు, జాగ్రత్తగా విని. ఆ సీఏ తాలూకా ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ బుల్లెట్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయరా. నేను అడిగిన డబ్బులు మర్యాదగా సాయంకాలంలోగా నాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్టు బుల్లెట్స్ తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను. ఎవరు మీరు? కానిస్టేబుల్ 124 ఫస్ట్ ఫ్లైట్ నోకరాజు సన్న ఫస్ట్ ఫ్లైట్ తాతాలు అండి. ఆయన ఏమో ప్రముఖ క్రిమినల్ లాయర్ రాజ్బాబు గారండి. ఇప్పుడు మీరు ఫోన్లు మాట్లాడుతున్న ఆ బుల్లెట్స్, ఆ ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్, మేమంతా విన్నాం. మర్యాదగా రిపోర్ట్స్ ఇచ్చేసి ఇప్పటివరకుగా మారిపో. నీ మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా రిపోర్ట్ రాయించాలని వాదించి నిన్ను సేవ్ చేస్తా. చూడండి, ఆయన పెద్ద క్రిమినల్ లాయర్ అండి. ఆయన మాట వినండి, వింటే మీకు మంచిదండి. వినకపోతే తల్లిని తీసుకెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఏమండి, గవర్నమెంట్ అంతా ఉండి తప్పుడు పనిచేస్తారండి? ఆ నికృష్టపు డబ్బు కోసం అమాయకులు జీవితాలు ఆడుకుంటారండి? ఏమండి, సగా రెండు మంచి వాళ్ళు తెలుసండి, పాపండి అమాయకులు అండి. ఏమండి, ఉస్సురు ఉస్సురు తగులుతుందండి, ఇచ్చేయండి. ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. మాట్లాడుతున్నాను,
డాక్టర్ కాగితాలు ఎక్కడున్నాయి చెప్పరా? డాక్టర్ కాగితాలు ఎక్కడ? పోస్ట్మార్టం రిపోర్ట్ ఎక్కడ చెప్పు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఎక్కడ చెప్పు. ఎక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్? ఎక్కడ ఎక్కడ దాసావు? Ah!
బంగారం ఆకలేస్తోందిరా నువ్వు పెట్టరా బంగారం పెళ్లి చేసుకుంటున్నాను. వారిని నువ్వు కంగారు, నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావు. అమ్మా చండి, మీకు ఇష్టమేనా? ఓకే ఇష్టం సార్. చమక్కులాగా సందేళ సిగ్గులాగా చిక్కిలింటి